హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి టాక్స్. ఈరోజు మనం మన ఛానల్లో పసుపుతో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లోనే వినాయకుడిని, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేసుకోవచ్చు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వి కొనకుండా. చూసారు కదండి, ఇక్కడైతే నేను 2.5 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. అంటే మనం శనగపిండి, పసుపు రెండు కలుపుకొని వినాయకుడిని చేసుకుంటామన్నమాట. ఓన్లీ పసుపు వాడితే త్వరగా విరిగిపోతున్నట్టు అయిపోతుందండి వినాయకుడిని ప్రతిమ చేసేటప్పుడు, పగుళ్ళులా వస్తుంది. అదే మనం శనగపిండి పసుపు కలిపి వాడితే అలా పగుళ్ళు రావన్నమాట. సో ఇక్కడ నేను 2.5 కప్పుల శనగపిండి తీసుకున్నాను. అలాగే 3/4 కప్ ఏమో పసుపు తీసుకుంటున్నానండి. ఇది మంచిగా మన ఇంట్లో ఆడించుకున్న పసుపు అన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ పసుపు ముద్దని కలుపుకుందాం. అంటే ఒక డౌ లాగా, ఒక చపాతీ పిండి ఎలా అవుతుందో అలా కలుపుకోవాలన్నమాట. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. తెలుసు కదండి మీ అందరికీ, పార్వతీదేవి ఇలా శనగపిండి పసుపుతో కలిపి నలుగు పెట్టుకుంటున్నప్పుడు ఆ వచ్చిన దానితోనే ఒక ప్రతిమ చేసి దానికి ప్రాణం పోసింది. ఆయనే వినాయకుడు. సో అదేవిధంగా మనం శనగపిండి పసుపుతో మనం వినాయకుడిని చేసుకుంటున్నాం ఈరోజు. సో చాలా ఈజీ అండి, అందరూ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి, ఈ విధంగా మనం మంచి డౌ లాగా, మంచి చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా, అదే కొంచెం కొంచెం మెత్తగా, కొంచెం గట్టిగా వచ్చేలాగా కలుపుకోండి. అండ్ ఇక్కడ చూసారా, మంచిగా బాల్స్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ నేను 11 బాల్స్ చేసుకుంటున్నానండి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లోని. అండ్ ఏవేవి ఎంతెంత సైజెస్లో చేసుకోవాలి అనో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ముందు చూడాల్సింది ఏంటి అంటే, బాల్ చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా మంచిగా రౌండ్గా నున్నగా వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బాల్స్ అనేవి చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ నేను ఒక పెద్ద ఎక్సెల్, ఇలా చూసారు కదండి, ఈ విధంగా సైజెస్ చేసుకున్నాను. ఒక పెద్ద బాల్ తీసుకున్నానండి. అండ్ దానికన్నా కొంచెం చిన్న బాల్స్, 3 తీసుకుంటున్నాను. దానికన్నా కొంచెం చిన్నవన్నమాట. అండ్ దీనికన్నా కొంచెం చిన్నవి 2, వాటికన్నా చిన్నవి 2, అండ్ వాటికన్నా చిన్నవి 3. చూసారు కదండి, ఈ విధంగా 11 బాల్స్ అనేవి నేను చేసుకుంటున్నాను. వీటితోనే మనం వినాయకుడిని తయారు చేసుకుంటామన్నమాట. ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా వినాయకుడిని అనేది మనం అసెంబ్ల్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే పెద్ద బాల్ కాకుండా చిన్న బాల్స్లో ఉన్నాయి కదండి, పెద్ద బాల్ కన్నా చిన్నది, అదొకటి తీసుకుంటున్నాను. దాంతో కిందన బేస్ అనేది తయారు చేసుకుందాం. ఈ బేస్ మీదే మనం వినాయకుడిని ప్రతిమను చేసుకుంటామన్నమాట. సో దానికోసం కిందన కొంచెం బేస్లా ఉండడం కోసం దీన్ని బేస్లాగా ఇలాగ నొక్కుంటున్నాం. దీనిపైన పెద్ద బాల్ ఉంది కదండి, ఫస్ట్ చేసుకున్న బాల్ ఉంది కదా, దాన్ని మనం దీనిపైన పెట్టుకుంటున్నాం. అది మన వినాయకుడి బొజ్జ అన్నమాట. సో దాన్ని ఇలాగ మంచిగా ముందుకి కూర్చునేలాగా పెట్టుకోండి. అండ్ ఇది బాగా అంటుకోవాలంటే మీరు వెనకాత నుంచి 2 బేస్ని దీన్ని కలుపుకునేలాగా కొంచెం వాటర్ తడుపుకుంటూ ఈ రెండింటిని ఇలా కలుపుకుంటూ రండి. సో అలా చేయడం వల్ల మంచిగా ఇది అతుక్కుపోతుందన్నమాట. దాని తర్వాత బేస్ ఏదైతే సైజ్ వాడేమో, సెకండ్ సైజ్ ఉంది కదండి, దాన్ని మీరు కొంచెం సిలిండ్రికల్ షేప్లోని, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సిలిండ్రికల్ షేప్లో రుద్దుకోండి. రౌండ్ కాకుండా సిలిండర్ లాగా అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. ఇది ఏంటంటే పై భాగం అండి, ఛాతీ భాగం అన్నమాట. షోల్డర్ ఛాతీ వచ్చేలాగా వినాయకుడికి మనం ఇది అమర్చుతాం. చూసారు కదండి, మన బొజ్జ పైన ఇది పెట్టుకుంటున్నామన్నమాట. అండ్ ఇది కొంచెం గట్టిగా నొక్కుకోండి, సో దట్ అతుక్కుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం ఈ బొటన వేలితో కొంచెం ఇలా లోపలికి అనండి, సో దట్ అది నెక్ షేప్లో, కిందని షేప్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం మీరు వాటర్తో తడుపుకొని ఎడ్జెస్ అనేవి షార్ప్ లేకుండా కొంచెం ఇలాగా తడుపుకోండి, బ్లెంట్ అవుతాయి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఇది కూడా, అండ్ ఈ 2, ఈ బొజ్జ భాగం పగిది కూడా కలిపేలాగా, ఆ 2 పసుపుని కలిపేలాగా చూసారా, వేలుతో ఇలా అనుకుంటూ చేసుకోండి. కొంచెం వేలు తడుపుకుంటూ చేసుకోండి, సో దట్ ఇవి కొంచెం గట్టిగా అయిపోతాయి కదా, ఎండిపోయినట్టు అవుతాయి కదా. సో ఇలా చేయడం వల్ల మంచిగా అతుక్కుంటుంది అది. చూసారు కదండి, మనం బాడీ అయితే వినాయకుడిది పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం తల పెట్టుకుందామండి, హెడ్ భాగం పెట్టుకుందాం. హెడ్ కూడా ఏది అంటే, మనం బేస్కి ఏదైతే సెకండ్ సైజ్ బాల్స్ ఉన్నాయి కదండి, అదే అన్నమాట. అదే మనం హెడ్కి కూడా పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ మనం హెడ్ అనేది సెట్ చేసేసుకుందాం.
ఇక్కడ నేను మూడో సైజ్ బాల్ని తీసుకుంటున్నానండి. పెద్దది కాకుండా, అంటే ఎక్సెల్ కాకుండా, లార్జ్ కాకుండా, మీడియం సైజు అన్నమాట. చూసారు కదా, ఇలా కోన్ షేప్లోని మనం కొంచెం పైన సైజ్ ఏమో కొంచెం లావు ఉండేలాగా, కొంచెం కిందకు వచ్చేసరికి సన్నంగా ఉండేలాగా చూసుకోండి. ఇది మనం వినాయకుడి కాలు సెట్ చేస్తున్నామన్నమాట. ఇక్కడ చూసారా, కిందన ఒక కాలు పెట్టుకునేలాగా అండ్ పైన ఒక కాలు కూర్చునేలాగా నేను చూసుకుంటున్నాను. అండ్ ఈ కాలు బొజ్జ కూడా సెట్ చేసుకోవడానికి మనం కొంచెం తడుపుకొని ఈ పసుపు రెండింటిని కలుపుకునేలా చూసుకోండి. సో దట్ అది అతుక్కుపోతుంది మంచిగా. చూసారు కదండి, ఈ విధంగా సెట్ చేసేసుకోండి. అండ్ ఇదే విధంగా మనం పక్కన కాలు కూడా సెట్ చేసేసుకుందాం. సేమ్ సైజ్ బాల్ తీసుకోండి అండ్ ఇందాక చెప్పినట్టు కోన్ షేప్లోని మనం దీన్ని రుద్దుకోవాలన్నమాట. అంటే పైన కొంచెం లావు అయ్యేలాగా, కిందకు వచ్చేసరికి కొంచెం సన్నంగా ఉండేలాగా. అండ్ ఈ కాలుని ఏంటంటే కిందని పెట్టుకోకుండా మడత పెట్టుకునేటట్టు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ సైజ్ తీసుకున్నాం కదండి, మూడు తీసుకున్నాం, మూడు బాల్స్ తీసుకున్నాం ఇలాంటి సైజులో. సో అది తీసుకోండి. అవి మనం ఏంటంటే చేతులకి అలాగే తొండానికి కూడా అదే సైజ్ అన్నమాట. సో ఒకటి చెయ్యేమో పైకి అభయ హస్తం లాగా చూపిస్తున్నట్టు, ఒక చెయ్యేమో కిందకి పెట్టుకుంటే అందులో మనం ఉండరాలు పెడతాం. సో ఆ విధంగా మనం ఈ చెయ్యి అనేది సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న బాల్స్ చేసుకున్నాం కదండి, లాస్ట్ బాల్స్ మూడు ఉన్నాయి కదా. అండ్ దాంతో మనం చెవుల్లా చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇలా నొక్కుకొని కొంచెం డీ షేప్లో చేసుకుంటే చాలు, మన చెవులు అనేవి అయిపోతాయి. పెద్ద పెద్ద చెవులు వినాయకుడికి. సో అవి కూడా మనం సెట్ చేసేసుకుందాం.
కదండి ఇక్కడ కిరీటాన్ని కూడా సెట్ చేసేసుకుందాం ఇక్కడ మనం మంచిగా వేలు షేప్ వచ్చేలాగా ఒక నీడిల్ని కానీ టూత్ పిక్ని కానీ ఏదైనా తీసుకొని మంచిగా దాన్ని షేప్ చేసేసుకోండి అలాగే వినాయకుడికి బొట్టు పెట్టుకుంటున్నాము అండ్ అలాగే ఇక్కడ నేను రెడ్ నెయిల్ పాలిష్ తీసుకున్నానండి మీ దగ్గర పారాని ఉంటే పారాని కూడా పెట్టుకోవచ్చు ఇలాగా కొంచెం గోళ్ళ వేళ్ళకి కానీ వేళ్ళ గోళ్ళకి కానీ కాళ్ళ గోళ్ళకి కానీ కొంచెం ఎరుపు దనం వచ్చేలాగా అలాగే బొట్టు దగ్గర కూడా నేను ఆ నెయిల్ పాలిష్ అనేది సెట్ చేస్తున్నాను కుంకుమ కూడా పెట్టుకోవచ్చు మీరు అండ్ మీ దగ్గర ఏమైనా కొంచెం స్టోన్స్ కానీ డెకరేట్ చేయడానికి ఏమైనా ఉంటే దాన్ని మీరు అలంకరించుకోండి మీకు నచ్చినట్టు మీరు అలంకరించుకోవచ్చు వినాయకుడిని అండ్ వినాయకుడిని మంచిగా మనమే ఇంట్లో తయారు చేసుకొని వినాయక చవితి రోజు పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనమే చేసుకొని పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అంత కష్టమేం కాదు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదండి మన బుజ్జి వినాయకుడు అయితే ఎంతో అందంగా తయారైపోయాడు వినాయక చవితి కోసం మనమే తయారు చేసుకుందాం ఎకో ఫ్రెండ్లీ గణపతుల్ని మాత్రమే పెట్టుకుందాం సో చూసారు కదండి మంచిగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి అలాగే ఇక్కడ నేను మూషికాన్ని వినాయకుడి వాహనాన్ని కూడా చేస్తున్నానండి సో మూషికానికి కూడా చేసుకొని వినాయకుడి పక్కన పెట్టేసుకుంటాను అలాగే ఇక్కడ జంధ్యం పెడుతున్నాను చూసారు కదండి ఇది తప్పనిసరి అన్నమాట వినాయకుడికి చూసారు కదండి మెల్లిగా ఇలా సెట్ చేసుకుంటూ జంధ్యం కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ అలాగే ఉండ్రాలు కూడా తయారు చేసుకుంటున్నాను పసుపుతో సో మన బుజ్జి వినాయకుడు అయితే ఎంత బుజ్జిగా రెడీ అయిపోయాడు చూడండి నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది అండ్ ఇక్కడ మూషికాన్ని కూడా తయారు చేసుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చేసుకున్న తర్వాత అండ్ మీకు పిల్లలతో చేయించాలి అనుకుంటే వాళ్ళతో కూడా క్లేతో కానీ ఇలా చేయించుకోండి చాలా చాలా ఆనందపడతారు వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో అండ్ ఇది ఎలా నచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ టేక్ కేర్ అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు